పెడుతున్నారు సార్. ఆ ఏరియాలో పెడుతున్నారు. అన్ని పద్ధతి ప్రకారంగా ఏ ఒక్క ఇనాగ్రేషన్ జరిగినా ఇక్కడ పద్ధతి ప్రకారంగా ఎమ్మెల్యే గారు పేరేస్తున్నాము, ఎంపీ గారు పేరేస్తున్నాము, మరి అట్లాగే మరి కార్పొరేటర్ పేరేసుకుంటాం. మరి ఈ రోజు మరి గత కొన్ని సంవత్సరాలుగా గతంలో కూడా టీఆర్ మన భారతదేశంలో రేపు ఆ బిల్డింగ్ వెళ్తున్నారు. అవసరమైతే కార్లీ యూత్ లీడర్ పేరు రాయిరి, మా కార్పొరేటర్ పేరు రాయిరి. మీరు రోడ్డు మీదకి రావడానికి ముఖ్య కారణం ఎంపీ లాడ్స్ తోటి మేము ఇక్కడ ఒక నాలా ఇనాగ్రేషన్ చేస్తున్నామని జిహెచ్ఎంసీ బోర్డు దాని మీద జిహెచ్ఎంసీ అని రాసిండు. పర్టికులర్గా జిహెచ్ఎంసీ అని రాసినప్పుడు అవి ఎంపీ లాడ్స్ కానివ్వండి, ఎమ్మెల్యే నుంచి వచ్చే నిధులు కానివ్వండి, కార్పొరేషన్ నుంచి వచ్చే నిధులు కానివ్వండి, దానికంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎంపీ పేరు ఉండాలి, తర్వాత సీఎం గారి పేరు ఉండాలి, మేయర్ గారి పేరు ఉండాలి, లోకల్గా ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వారి పేరు కూడా రాయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఒకసారి ఆ నేమ్ ప్లేట్ చూడండి, దాని మీద చనిపోయిన వాళ్ళ నాన్న పేరు ఉంటుంది, ఇక్కడ సంబంధం లేని వాళ్ళ పేర్లు ఉంటాయి. ఒక ప్రోటోకాల్ లేదు, ఏమీ లేదు. అంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి తెస్తున్నారు ఆ ఫండ్స్, లోకల్ కార్పొరేటర్కి తెలియకుండా, లోకల్ కార్పొరేటర్కి పిలవకుండా. అయినా ఈ నేమ్ ప్లేట్ వేయాలి అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి ఏఈ గారు దీని ఇన్ఛార్జ్ ఉంటారు. లోకల్గా ఏఈ గారు దీని ఇన్ఛార్జ్ తీసుకొని ఫస్ట్ కార్పొరేటర్ గారికి యాజ్ అ ప్రోటోకాల్ ప్రకారము ఆన్ పేపర్ ఇవ్వాలి. బడ్జెట్ నుంచి జరుగుతుంది మేడం, ఇంత బడ్జెట్ దీనికి ఇక్కడ ఏం చూస్తున్నారో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ ఇక్కడికి వచ్చి మాకు సమాధానం ఇచ్చే వరకు మీకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు. మేము మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మాకు గవర్నమెంట్ కూడా ఇక్కడనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఆన్సర్ చేసే వరకు మేము వెళ్ళాము అసలు ఏమి. ఇక్కడ నిన్న వాళ్ళు వచ్చి మేము శాంక్షన్ చేయించిన వర్క్ వాళ్ళు శాంక్షన్ చేయించారని బోర్డు చేయించి ఇక్కడ ప్రోటోకాల్ పాటించకుండా నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాని మీద పేరు కూడా లేకుండా వారు ఎట్లా ఓపెన్ చేస్తారు. ఇంకా వారు అక్కడ వాళ్ళ ఏదో వాళ్ళ ఇంట్లో నుంచి ఫండ్స్ తెచ్చినట్టు వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేరు అక్కడ ఎట్లా అది ఎట్లా చేస్తారు. బూత్ ఇంకొకటి యూత్ లీడర్ అంట, యూత్ ప్రెసిడెంట్, యూత్ లీడర్ ఏదో బూత్ నంబర్స్ అక్కడ రాసి ఆయన పేరు కూడా ఉంది. అంటే ఏం పర్మిషన్ తీసుకొని నేమ్ ప్లేట్ వేయాల్సి ఉంటుంది. ఇవాళ ఎవరికి పర్మిషన్ తీసుకొని నేమ్ ప్లేట్ వేయడం జరిగింది అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొని సంబంధిత అధికారులు దీనికి సమాధానం చెప్తే మేము చేసాం పోతాం. మీరు మీ పార్కులు మీరు ఆడుకోవాలి, మీ పిల్లలు ఉండాలి అని అంటే మీరు వచ్చి ఇప్పటి కవిత్వం కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి.
Come on, come on, come on.